రవి ఒకసారి రండి ఇప్పుడు చెప్పండి దీంట్లో హిందూ రక్తం ఏది ముస్లిం రక్తం ఏది నేను క్రిస్టియన్ సార్ భయ్యా పిచ్చుకు ఎలాగుంటది భయ్యా మామూలుగానే ఉంటది లేదు భయ్యా వేరేలాగా ఉంటదేమో చూపించండి భయ్యా మామూలుగానే ఉంటదండి ప్లీజ్ భయ్యా ఒకసారి చూపించండి భయ్యా పిచ్చు కుక్కని చూడాలి అంతేగా రండి ఇదే ఏంటి అబ్బాయి నన్ను చూసి పారిపోతున్నాడు పిచ్చు కుక్కని చూస్తాను అన్నాడు నిన్ను చూపించా సలీం ముంతాజ్ గురించి షాజహాన్ తాజ్మహల్ కట్టించారు కదా నేను చచ్చిపోతే నువ్వేం చేస్తావు మా ఫ్రెండ్స్ కి మందు పట్టిస్తాను అయిపో నువ్వు ఇలా మాట్లాడితే నీ తొండను మరెందుకు నిచ్చినవే వెళ్ళే ఏ సలీం వెళ్ళిపోతుంది పిల్ల భయ్యా బాగోరు భయ్యా పిల్లని భయ్యా మాధవ్ ఇలా రా నేను రాను నేను సరదాగన్నాను రా నువ్వు సరదాగన్నా నేను రాను వెళ్ళిపోయింది భయ్యా మరి ఇంక రాదు సరే రండి మనం పార్టీ చేసుకుందాం పెళ్లి చేసుకున్నావు కాబట్టి ఒక సలహా ఇస్తాను వింటావా నీ లైఫ్ మొత్తంలో పెళ్ళని అర్థం చేసుకోవాలని ఆశపడక పెళ్ళం ఏం చెప్పినా ఓకే ఓకే అను నీ లైఫ్ హ్యాపీ వెళ్ళిపోద్ది ఆ నాన్న చెప్పండి మీ నాన్న తర్వాత మాట్లాడు ముందు నాతో మాట్లాడొచ్చు కదా ఆ నాన్న ఎవరు లేరు నాన్న ఏ ఎవరు లేరంటండి మీ బేబీ ఉందని చెప్పు నన్ను నేను తర్వాత చేస్తాను నాన్న దోవలు తీరిందే ఈ ఫోన్ నీదే రవి గారు మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా ఏం మాట్లాడుతున్నారండి ఏం మాట్లాడుతున్నారు మీ పద్ధతి గల కుటుంబం నుంచి వచ్చినోడిని ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు నాకు కూల్ సార్ కూల్ పోనీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అలా అడిగారు బాగుంది 10 మంది ఉన్నారు అయితే మీరు తేడా అన్నమాట ఏమైందండి అంత టెన్షన్ పడుతున్నారు మా ఫ్రెండ్ మందు తాగడం వల్ల లివర్ పాడైపోయింది డాక్టర్ ఇంకా మా ఫ్రెండ్ బతకడం చెప్పేశారు డాక్టర్లు అలాగే చెప్తారండి నేను మీకు బుక్ ఇస్తాను మీ ఫ్రెండ్ కి తీసుకెళ్ళివ్వండి ఏం బుక్కే ప్రపంచంలో ఈజీగా బ్రతకడం ఎలా అవును మీ అందరిలో తెలివైన అబ్బాయి ఎవరు ఈ అబ్బాయి ఆంటీ నేను నిన్న ఒక క్వశ్చన్ అడుగుతాను ఆన్సర్ చెప్తావా చెప్తానండి చాలా మంది ఉన్నా నేను ఒంటరిని అని నీకు ఎక్కడొస్తుంది ఫీలింగ్ ఎగ్జామ్ హాల్లో సల్మా 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 ఏమైందండి అరుంధతి సినిమాలో పసుపతిలాగా అరుస్తున్నారు మీ చుట్టాలు వచ్చారే రండి మామయ్య గారు రండి మేడం మీరే కదా ఎమ్మెల్యే గారు పిఏ అవునమ్మా మేడం మీరు ఇంటింటికి వచ్చి చలికాలంలో రగ్గులు పంచారు కదా అవునమ్మా మానవ సేవే మాధవ సేవ కదా మేడం ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కదా కూలర్లు కూడా పంచండి మేడం